దమ్మాయిపాలెం శ్రీరామ మందిరానికి చెందిన భూమిని భారీ పేరు మీద రాసుకుని అనుభవిస్తున్నానని తనపై దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమని టీడీపీ నాయకులు పడాల నరసారెడ్డి అన్నారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే 3 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమని, నిరూపించుకోలేకపోతే 3 ఎకరాలు భూమిని నువ్వు గుడికి రాసివ్వడానికి సిద్ధమా అంటూ చంద్రశేఖర్ రెడ్డికి ఆయన ఛాలెంజ్ విసిరారు. వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు ఖండిస్తూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దమ్మాయిపాలెం గ్రామంలోని నరసారెడ్డి నివాసంలో టీడీపీ నాయకులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో కలిసి నరసారెడ్డి మాట్లాడుతూ అబద్దాలు చెప్పడం అలవాటైన వైసీపీ నేతలు చివరికి దేవుడు భూముల మీద కూడా అవాస్తవమైన ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇదే విషయమై వల్లూరు శివాలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మాట మీద నిలబడేవారైతే వల్లూరు శివాలయానికి ఎప్పుడు వస్తారో చెప్పాలన్నారు. దమ్మాయిపాలెం హైస్కూల్కు సంబంధించి ప్రహరీగూడ వెలుపల ఉన్న తమ స్థలంలోకి రావద్దని చెబితే దానిని వక్రీకరిస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం తగదు అన్నారు. నిజాలు మాట్లాడితే ఎంత దూరమైన నిరూపించడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, అసత్యాలు ప్రచారం చేస్తూ అబద్దాలు మాట్లాడుతూ పబ్బం గడుపుకోవాలంటే కుదరదని నరసారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటకృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, కోటేశ్వరరావు, నరసయ్య, పలువురు టీడీపీ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం భూములో మా అమ్మమ్మ మగలక్ష్మ, మా అమ్మమ్మ సుబలక్ష్మ కూడా ఒక జల్లు, ఆమెకు పిల్లకాయలు లేరు, ఇంకో కూతురు. దానికని ఆస్తి ఇస్తే, సుబలక్ష్మ ఆస్తి దేవస్థానానికి రాస్తుంది. దేవస్థానం కట్టి అది రామచంద్రారెడ్డి, సుబ్రహారెడ్డి మా మేనమామలు, మా అమ్మ తమ్ముళ్ళు. రామచంద్రారెడ్డికి పిల్లకాయలు లేనందువల్ల ఆయన ఆస్తి దేవస్థానం ఉంది, ఏరేవాళ్ళ పేరుతో రాశారు. నా భార్య పేరుతో రాశామని మాట్లాడాడు ఆయన. నా భార్య పేరుతో 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు ఉచితంగా ఇస్తా అతనికి, లేకుండా ఉంటే అతను 3 ఎకరాలు ఇవ్వమన్నాడు. నిద్రలేస్తే పొద్దుకూకితే వచ్చే మాటల్లో అబద్ధమేనా? నిజంలే కదా, నిజం చెప్పి బతకాలి కదా, అబద్ధం చెప్పిన రోజులు బతుకుతావు? ఛాలెంజ్ చేయడానికి మట్టుకో. 3 ఎకరాలు నా భార్య పేరుతో ఉంటే నేను ఇస్తా 3 ఎకరాలు, ఆయన కోరింది నేను ఇస్తా, లేకుండా ఉంటే అతను ఇవ్వమని 3 ఎకరాలు ఏం పని అదే? నిద్రలేస్తే పొద్దుకూకితే ఓడికి ఈడికి అల్లెం బిల్లిం చుట్టేది? నిద్రలేస్తే కూడా ఇంకా నిద్రలేసి తప్పు చెప్పకూడదు, తప్పు మాట్లాడకూడదు. కయ్య నా పేరుతో లేదు, నా భార్య పేరుతో కనుంటే నేను 3 ఎకరాలు ఇస్తాను, లేకపోతే అతను 3 ఎకరాలు ఇవ్వమనండి. అది తప్పుడే వరము, తప్పుడు మాటలు, తప్పుడు సాక్ష్యాలు. నిద్రలేస్తే ఏదేదో చెప్పేది, అవునేదంటే 10 మందిని తీసుకొచ్చేది, నా న్యాయం అంటే ఎట్ట? అబద్ధం చెప్పేవాడు నువ్వు ప్రభుత్వుడు. ఛాలెంజ్ ఈరోజు రమ్మను. నా భార్య పేరుతో కానీ 3 ఎకరాలు ఉంటే ఇంకా 3 ఎకరాలు నీకు రాసిస్తా, ఉచితంగా ఇస్తా దేవుడికి. మా తాత 150 సెంట్లు ఇచ్చినాడు దూరపాడు, మా అమ్మోళ్ళ ఆయన అదే సుబ్రహ్మణ్యం రామచంద్రారెడ్డి ఆయన. ఆ కయ్యి ఎక్కడున్నది? కబ్జా చేసేది నువ్వా నేనా? 170 సెంట్లు ఎక్కడున్నది చూపించాలి, చూపించాలి కదా ఏదైనా మట్టుకో. సెంటు భూమి లేవు నువ్వు, అరసెంటు. ఇక నేను అడిగితే కూడా ఏంటంటే బాగుండదు. గినీ కార్ తప్పు పెట్టుకుని చుట్టులు చుట్టులు పట్టుకున్నావు నువ్వు. నువ్వు నన్నంటే ఏట ప్రభుత్వని? ఒక బీసీ స్థలం ఎంత? 2.5-3 ఎకరాలు ఉంటది. దాంట్లో కొంత జామాయిలు వేసి ఉన్నాడు, కొంత కైలో కలుపుకుంటాడు. పీడబ్ల్యూడీ అంతా ఉండదు, మొత్తం ల్యాండ్ దాంట్లో. కావాలంటే నా దాంట్లో కూడా జామాయిలు వేసుకోమన్నాను. అతనికి ఆశ తక్కువ కాబట్టి నేను కాదన్నా. 32 సెంట్లు నాకెందుకో, 3.5 కొనవరకు ఉండదు గెనిమిది. దాంట్లో ఆయన జామాయిలు వేసుకున్నానండి, నేనేం కాదన్నా. నేను అమ్మాయిపల్లి రామమందిర పూజారిని. నిన్న ప్రెస్ మీట్లో చంద్రశేఖర్ రెడ్డి గారు దేవస్థానం పొలం గురించి మాట్లాడారు. కానీ మీ రాజకీయాలు మీరు మాట్లాడుకోండి, కానీ దేవస్థానం పొలము, దేవస్థానం గురించి మాట్లాడటం సబబు లేదు. ఇప్పుడు మా రెడ్లు మీ దేవస్థానం గురించి మీరు మాట్లాడుతున్నారని మీరు మాట్లాడలేదు కదా. మీరు ఉల్లూరులో ఎప్పుడు పూజలు చేస్తున్నారు, మా రెడ్లు కానీ ఏమన్నా మాట్లాడారా? మీరు శివరాత్రికి పూజలు చేస్తున్నారు అని చెప్పి ఏం మాట్లాడలేదు కదా. అటుముంటుంది మీరు రాజకీయాల గురించి దేవస్థానం పొలంలో దేవస్థానాలు రావడం అనేది చాలా సబబు కాదు, ఇది పద్ధతి గౌడ కాదు. మీ రాజకీయ ఏ రోజు ఎవరు సొమ్ము తిన్నది లేదు, చేసింది లేదు. న్యాయం ప్రజల కోసమే చేస్తున్నాను, కానీ ప్రజలకే ఇది అవుతున్నానే కానీ నేనేం రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవడం లేదు. అటు సంపాదించుకున్న వాళ్ళు మాట్లాడడం కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. 500 తీసుకొని ఫ్లాట్ ఇచ్చామని అంటున్నారు, అది ఏ విధంగా ఉండింది? దాన్ని ఎవరికి నువ్వు మాట్లాడే ఓడివి? ఎవరికి బావాలని నువ్వు ఆ రోజు రాజకీయం చేసావు? దమ్మాయిపాలెం పంచాయతీకి రావాలని న్యాయం చేసి 15 ఎకరాలని నేను పోరుకాడి మేము తెచ్చినాం, దాంట్లో నువ్వేం చేయలే. నువ్వు దాని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కొంచెం సభ్యత్వంగా మాట్లాడితే బాగుంటుంది.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.